అంటే లాస్ట్ టైం మురళీ శర్మ గురించి చెప్పలేదు, దానికి ఇప్పుడు చెప్పాలి. మురళీ శర్మ గారు ఏంటండి మనిషి? ఇతను ఈ సినిమా చూశాను నేను, అలవైకుంటపురంలో. మొహం నిండా దరిద్రం తాండవిస్తుంటుంది, అది మంచి దురాశ మనిషి. ఇందులో వచ్చేసరికి పవర్ మాంగర్, వీలైతే జోకర్ లాగా పవర్ కొట్టేద్దామని, లేదంటే ఓకే వాళ్ళకి ఏం కావాలా అని. అది వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, చిన్న చిన్న గెస్టెస్ తోటి ఆ ఒక్కటి నవ్వులతో ఇలా డబ్బా అనుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా కానీ ఎలా చేస్తావయ్యా, బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. సరే, ఇక మురళీ మోహన్ గారు అయితే కనుక ఇది అప్పుడప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మంచి చెడ్లని. ఎలా ఉంది ఏంటంటే, ఏదే బోరు కొడుతుంది, నేను మళ్ళీ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా పాలిటిక్స్ అనేది పక్కన పెడదాం అనుకుంటున్నాను, నాకు ఓపిక లేదు చెప్పిస్తాను అని. నిజంగా చేస్తారా మళ్ళీ అని, చాలా చేస్తానే అని. అప్పుడు వైట్ హెయిర్ ఉంది, ఇదే వైట్ హెయిర్తో రెండు అన్నాను. అలాగే ఆయన ఈ సినిమా వచ్చి చాలా చేశారు, అయితే తను అన్నట్లుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి క్యారెక్టర్ చేయలేకపోయాం, కానీ నాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు. ఇది గుడ్ బిగినింగ్ అనుకుంటున్నాను మీకు. అండ్ సరదమన్ బెనర్జీ, అలాగే కంబ్యాక్ అండ్ సరదమన్ బెనర్జీ నాకు ఆ సినిమా నుంచి పరిచయం. సిరివెన్నెల, సిరివెన్నెల నుంచి పరిచయం. తర్వాత స్వయం కృషిలో నాకు కావాల్సిన నా తోటి హీరోగా చేశాడు ఆయన, అండ్ అప్పటి నుంచి పరిచయం. తర్వాత ఏమైపోయాడు ఏంటో కనపడలేదు. మంచి వివేకానంద అనే ఒక సినిమా సీరియల్ చేశాడు, పెద్ద సినిమా. అండ్ అంత స్ఫురద్రూపి, అంత అందగాడు, మధ్యలో కనపట్లేదు. ఎప్పుడైతే మనోడు సీఎం క్యారెక్టర్ ఎవరిని అనుకున్నా ఏంటి అనుకున్నప్పుడు అన్నాను, ఒక్క నిమిషం రాజా, సరోదమన్ బెనర్జీ అని ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి స్ఫురద్రూపి, వెరీ పాజిటివ్ ఫేస్, వెరీ లవ్లీ ఫేస్ అతను. ఆయన హీరోయిన్స్ని అడిగితే ఆయన ఇప్పుడెక్కడున్నాడు, ఆయన ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఎక్కడో కృష్ణా రామ అనుకుంటూ ఎక్కడో ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు అంటే కనుక్కుంటాను, రిషికేశ్లో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది. ఎందుకు ఈ వయసులో ఎందుకమ్మా ఋషి అయిపోవటం, ఇంకా ఉంది కదండి, ఏం ఆయన ఫీల్ అయిపోతాడు పెద్దోడు అయిపోయానని. ఆయన యాక్ట్ చేస్తాడంటే ఐ షుడ్ నాకు తెలియాలి అడుగుతానని చెప్పి అడిగి వెంటనే చిరంజీవి అడిగాడు, అయితే చేస్తాను అని. ఈయన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖానికి రంగు వేసుకుని ఈ సినిమా చేయటం తోటి ఆ క్యారెక్టర్కి ఒక హుందాతనం వచ్చింది, ఆ క్యారెక్టర్కి నిండుదనం వచ్చింది. దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేశాడు ఆయన. థ్యాంక్ యూ సరదమన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరి గురించి అన్న, మా అప్పారావు, సరే మేమంతా కలిసి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను. అండ్ ఐ థింక్ అందరూ మంచి జోష్లో ఉన్నాము.